హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే నా ఛానల్లో మెయిన్గా మనీ సేవింగ్స్ టిప్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, సో లాస్ట్లో ఒక టిప్ అనేది చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా వచ్చేసి మా పిల్లలు మా హస్బెండ్ ఒకే టైంలో వెళ్తారండి, 8:30. మెయిన్గా 8:30 కల్లా నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. తను చాలామంది ఆర్మీ నన్ను అడుగుతున్నారు, లేదండి తను ఏపీ పోలీసే స్పెషల్ టీం అని చెప్పాను ఆల్రెడీ. ఆ యూనిఫామ్ అనేది కాకి యూనిఫామ్ కూడా వేస్తారు, చాలామంది అడుగుతున్నారు కాకి యూనిఫామ్ వేయరా అని, వేస్తారు అది ఎప్పుడన్నా మాత్రమే. సో డైలీ అయితే ఈ ఆర్మీ డ్రెస్సే వేస్తారు, దాన్ని జంగిల్ డ్రెస్ అంటారు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 8:30 కల్లా మా పిల్లలు అన్నీ రెడీ చేసి తర్వాత మా హస్బెండ్ కావాల్సిన సదిరేస్తున్నాను. తనకైతే హెర్బలైఫ్ న్యూట్రిషన్ అయితే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటారు, సో అదైతే ప్రిపేర్ చేసేసాను. అండ్ మా నాన్నగారు కూడా మా దగ్గరే ఉంటారు. నాకైతే కొబ్బరి ముక్కలు తీయడం రాదు, తనకు అప్పచెప్పాను ఆ పని అనేది చట్నీ చేయడం కోసం. సో మా హస్బెండ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను, యూనిఫామ్ రెడీ చేయడం అండ్ తనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, బ్యాగ్లో అన్నీ. అంటే తనకి మధ్యాహ్నం మళ్ళీ 1:30 వరకు ఇంటికి రారనమాట, సో తనకి బ్యాగ్లో వాటర్ బాటిల్ ఇవన్నీ సెట్ చేసేస్తున్నాను అనమాట. తను అడుగుతున్నారు ఏంటి వీడియో తీస్తున్నావని అని చెప్పాను. తను వీడియో ముందుకు రాలేదు, సో తనైతే రెడీ అవుతున్నారు కాబట్టి వీడియో ముందుకు రాలేదు. రాబోయే వీడియోస్లో తను కూడా వస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నిజంగా మీ సపోర్ట్ చాలా బాగుంది, ఎందుకంటే 2000 దగ్గర ఆగిపోయిన సబ్స్క్రైబర్స్ వితిన్ 1 మంత్లో బిలో 1 మంత్లోనే నాకు 5000 సబ్స్క్రైబర్స్ దాకా అయ్యారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మెయిన్గా మనీ సేవింగ్ టిప్ చెప్తా అన్నాను కదా, మెయిన్ ఏంటి అంటే మనకు వస్తువు కొనుక్కోవాలి అంటే దాన్ని చాలామంది ఈఎంఐలో తెచ్చేసుకుంటారు. ఈఎంఐల కన్నా మీరు ముందు నుంచి ఈఎంఐ పే చేస్తున్నట్టు ఒక డబ్బాలో అంటే ఒక ముంతలో వేయడం స్టార్ట్ చేయండి. ఒక 3000 2000 మేబీ ఒక బైక్ కొనుక్కోవాలి, ఆ బైక్ ఒక 1 lakh కావాలనుకోండి, నెలకు ఒక 5000 వేస్తూ ఉండండి. 3000 లేకపోతే ఈఎంఐ పే చేస్తే అంతే పే చేస్తాం కదా, సో అలా వేస్తూ ఉండడం వల్ల ఒకేసారి మనం అమౌంట్ పెట్టి తెచ్చుకోవచ్చు, మనకి టెన్షన్ అనేది ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.